హాయ్ పిల్లలు నేను మీ కథల చదివే వచ్చాను ఇప్పుడు మనము శంభుదాసు రాసిన రాజప్రతినిధులు అనే కథను విందాం మహారణ్యంలో ఒక ప్రాంతంలో జంతువులు అరాచకంగా ప్రవర్తిస్తున్నట్టు మృగరాజీన సింహానికి తెలియవచ్చింది అక్కడ ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేస్తే అరాచకాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుందని మంత్రి అయిన గాడిదే సలహా ఇచ్చింది రాజప్రతినిధిగా పంపడానికి ఎలుగు కన్నా అర్హమైన జంతువు లేదు కనుక యుద్ధంలో ఆరుతేరిన ఒక ఎలుగు బంటిని రాజప్రతినిధిగా నియమించారు ఎలుగుబంటిని పంపేటప్పుడు గాడిద ఈ విధంగా సలహా ఇచ్చింది మన ప్రజలలో రాజభక్తి సడలకుండా చూసే భారం మీద ఉంది ఇందుకుగాను కొంత రక్తపాతం అవసరం రక్తపాతం కలిగించకుండా మనం చరిత్రలోకి ఎక్కడం సాధ్యం కాదు కూడా అయితే చరిత్ర చాలా అపాయకరమైనది దాన్ని చూస్తే మన చక్రవర్తి గారికే ఎంతో హడలు కనుక నీవు మిల్కోతో వ్యవహరించాలి ఎలుగు వంటి బయలుదేరి తాను పరిపాలించవలసిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నది తనకు కొత్తగా ఉద్యోగం వచ్చినందుకు పండుగ చేసుకుందామనే ఉద్దేశంతో అది తాటి కళ్ళు తెగదాగి మత్తి వచ్చి స్పృహ దప్పి చెట్ల మధ్యబడి నిద్రపోయింది మరి కొంతసేపటికి ఒక పిచ్చుక అటుగా వచ్చి తాగి పొడి ఉన్న ప్రతినిధిని చూసి ఏదో దుంగ అనుకుని దాని శరీరం మీద వాలి కిచకిచమని అరవసాగింది నిద్రమత్తులో ఉన్న ఎలుగు వంటి బలవంతాన కళ్ళు తెరిచి రాజప్రతినిధి శరీరం మీద వాలిన రాజద్రోహి ఎవడురా అని గర్జించింది అరే ఈ దుంగ మాట్లాడుతున్నదే అని ఆశ్చర్యపడుతూ పిచ్చుక రాజప్రతినిధి తల మీద వాలింది మరుక్షణం ఎలుగు వంటి పిచ్చుకను తన నోట్లోకి చూసుకుని బక్క గుటకులో మింగేసింది వెంటనే చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద నుంచి నవ్వులు వినిపించాయి హహెహే రాజప్రతినిధి పిచ్చుకొని మింగేసింది అన్నది ఒక కొంగ బుద్ధి లేదు పిచ్చుకొని మింగింది అన్నది కాకి క్షణంలో అడవి అంతటా నవ్వులు మారుమోగాయి ఆఖరుకు గుంటలో ఉండే కప్పలు దోమలు ఇతర క్రిములు కూడా రాజప్రతినిధి పిచ్చుకొని మింగినందుకు నవ్వాయి అది అల్పులు చేయవలసిన పని త్వరలోనే ఈ వార్త సింహానికి తెలిసిందట ఈ నీచుణ్ణి రాజప్రతినిధిగా ఎందుకు పంపావు వెంటనే తిరిగి రమ్మను ప్రజలను కొరత వేయడానికి భయపడడానికి పీడించడానికి పంపితే ఈ ఎలుగు వంటి చరిత్రలో అపకీర్తి స్థానం సంపాదించుకున్నది అని సింహం ఆగ్రహించింది అంతటితో ఎలుగు వంటికి రాజప్రతినిధి పదవి పోయి అది ఇంటికి వెళ్ళిపోయింది దాని స్థానంలో రాజప్రతినిధిగా పంపడానికి గాడిద మరొక ఎలుగు వంటిని నియమించింది ఈ ఎలుగు వంటి చాలా తెలివైనది అది చడీ చప్పుడు కాకుండా ఉద్యోగంలో ప్రవేశించింది అది ఏనాడు అరణ్య రాజకీయాల జోలికి పోలేదు అసలు అది తన రాజభవనం దాటి ఎక్కడికి వెళ్ళలేదు అరణ్యంలో మిగిలిన ప్రాణులు యథేచ్ఛగా ఆనందిస్తూ కీచులాడుకుంటూ తాగుతూ తింటూ తిరుగుతూ ఉంటే వాటిని పాలించవలసిన రాజప్రతినిధి వాటిని చూసి అసూయపడుతూ ఉండేది ఇలా ప్రవర్తించినందుకు ఈ ఎలుగు అడవి జంతువులు కీర్తించాయి చరిత్రలో దానికి గొప్ప స్థానం లభించింది సింహం ఎంతో సంతోషించి దానికి రాజమాన్య బిరుజు కూడా బహుకరించింది